నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వదర్శనం భక్తులకు స్లాట్ విధానంలో శ్రీవారి దర్శన కల్పనకు చర్యలు. సమీక్షా సమావేశంలో అధికారులకు తిరుమల జేఈఓ సూచనలు. శ్రీకాళహస్తిలో సంజీవరాయ స్వామికి అభిషేకోత్సవం. రామభక్త హనుమాన్ ను సేవించి తరించిన భక్తులు. వినికిడి లోపంతో మాటలు రాని చిన్నారులకు టీటీడీ వరం. శ్రీవారి జన్మనక్షత్రం పేరిట సేవలు అందిస్తున్న శ్రవణం. ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారిని దర్శించుకునే సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మంగళవారం ఆయన టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సర్వదర్శనం విధానంలో మార్పులు తీసుకొస్తున్న డిసెంబర్ 2వ వారం నుంచి సర్వదర్శనం భక్తులను టైం స్లాట్ విధానం ద్వారా శ్రీవారి దర్శనానికి ప్రయోగాత్మకంగా అనుమతిస్తామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి తిరుమలలోని 14 ప్రాంతాలలో 117 కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. నమో వెంకటేశాయ. సుమారుగా 117 కౌంటర్లు 14 లొకేషన్స్ లో అతి త్వరలో మనకు పైలట్ ప్రాతిపదికన ప్రయోగాత్మకంగా ఒక 5 రోజుల వరకు మనం ఉపయోగించుకునే విధంగా సర్వదర్శనానికి సంబంధించి టోకన్లు జారీ చేసే కౌంటర్లు మొదలవుతాయి. ఖచ్చితమైన తేదీని అన్ని ఏర్పాట్లు పూర్తయిన పిదప ప్రకటించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని విభాగాల వారు కూడా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతూ ఉన్నారు. అన్ని కూడా వెరసి 10వ తారీఖు అంతా కూడా పూర్తి స్థాయిలో కౌంటర్లు సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత మనము డేట్స్ ను తెలియజేసి అన్ని కౌంటర్లకు కూడా ఉన్నతాధికారులను పర్యవేక్షణకు నియమించడంతో భాగంగా ఆ కౌంటర్లను మనం రన్ చేయడానికి మ్యాన్ చేయడానికి కూడా స్టాఫ్ ను డ్రాఫ్ట్ చేసి అక్కడ భక్తుల యొక్క అభిప్రాయాలను తీసుకుంటూ వారికి ఉన్నటువంటి సౌకర్యాలు కలిగేటువంటి అసౌకర్యాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో అంటే ఫిబ్రవరి 3వ తేదీలలో పూర్తి స్థాయిలో మనము ఈ ప్రాజెక్ట్ ను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాటన్నింటిని మనము అవగాహనలోకి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా సర్వదర్శనంలో స్లాట్స్ ఇచ్చే విధానంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది కాబట్టి ఆధార్ కార్డును ఆధారం చేసుకుని మాత్రమే స్లాట్లు ఇవ్వగలం కాబట్టి ఆధార్ కార్డును ఆధారం చేసుకుని స్లాట్ ను పొందవలసిందిగా సర్వదర్శనంకు వచ్చే భక్తులకు విజ్ఞప్తి చేయడం కూడా ఆ సమయంలో జరుగుతుంది. సో ఆధార్ కార్డు ఉపయోగించలేని వారు, ఉపయోగించకూడదనుకునే వారు, లేనివారు అందరూ కూడా ఎవరికి ఇబ్బంది కలగదు వారు యథావిధిగా సర్వదర్శనంలో వారు సర్వదర్శనం కాంప్లెక్స్ దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో వేచి ఉండి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఎవరికి ఏ ఇబ్బంది లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించే ధార్మిక సంస్థలు టీటీడీ ప్రతిపాదించిన రుసుంతోనే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పొందాల్సి ఉంటుందని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు అందించే లడ్డూ ప్రసాదాల ధరలలో ఎలాంటి మార్పులు లేవని జేఈఓ స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్య లడ్లు ఇతర ప్రసాదాల గురించి, వాటిని సబ్సిడీ లేకుండా విక్రయించడం గురించి రకరకాలుగా కథనాలు వస్తూ ఉన్నాయి. అసలు వాస్తవం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటటువంటి ధార్మిక కార్యక్రమాలలో మనము ఉపయోగిస్తున్నటువంటి స్వామివారి ప్రసాదాలకు సంబంధించి ఆర్గనైజర్స్ అయిన తిరుమల తిరుపతి దేవస్థానమే వారైనా కూడా అక్కడ గుమిగూడే జన సమూహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రసాదాల సంఖ్యను కోరుకుంటూ ఉంటారు. అలా తిరుమలలో కాకుండా బాహ్య ప్రపంచంలో జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలలో కూడా స్వామివారి ప్రసాదాలు అవసరం ఉన్నప్పటికీ సబ్సిడీని ఆ మేరకు భరించవలసిన అవసరం లేదన్న ఉద్దేశంతో అటువంటి ధార్మిక కార్యక్రమాలంతా కూడా మనము 10 లడ్లు అంటే 10 పెద్ద లడ్లు, 10 వడలు, 200 చిన్న లడ్లు, 1000 మినీ లడ్లను వాటి యొక్క మామూలుగా సాధారణంగా లభ్యమయ్యే ధరలతో మనము అందించి అంతకన్నా ఎక్కువ కోరుకుంటున్నప్పుడు మనకు అవకాశాన్ని బట్టి ఇస్తున్నటువంటి శాంక్షన్స్ లోపల మిగతా క్వాంటిటీకి ఎన్హాన్స్డ్ రేట్స్ పెంచిన ధరలను మనము అన్వయించడం జరుగుతుంది. టీటీడీయే కాకుండా ఇతర దేవాలయాలు కానీ ధార్మిక సంస్థలు కానీ ఇవన్నీ కూడా కొన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ముఖ్యంగా వాటిలో కళ్యాణాలు,
స్వామివారి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం కావచ్చు, సీతారాముల కళ్యాణం కావచ్చు, ఇది ముఖ్యంగా నిర్వహించబడుతున్న పక్షంలో వారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఆ యొక్క ధార్మిక కార్యక్రమాలలో స్వామివారి ప్రసాదాలు అందించడానికి కోరుకుంటుంటారు. అప్పుడు కూడా మనము తక్కువ స్థాయిలో మనకు వీలుని బట్టి వారికి శాంక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు టీటీడీకి సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి ఫంక్షన్స్ అవి ధార్మిక ఫంక్షన్స్ కాబట్టి వాటికి ఆ మేరకు తక్కువ సంఖ్యలో ఇస్తున్నటువంటి మొత్తం స్వామివారి ప్రసాదాలకు కూడా పెంచిన ధరలనే మనము ఉపయోగించడం జరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలు కాని వాటికి వేటికి కూడా మనము ఈ ప్రసాదాలను మనం విక్రయించము, సరఫరా చెయ్యము. అదేవిధంగా ఇప్పుడు మనము కొత్తగా తలుపులు తెరిచినట్లు కాదు, ఇది గతంలో ఇస్తున్న మాదిరిగానే భవిష్యత్తులో కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇచ్చిన దానికన్నా అధికంగా మనం ఇవ్వడానికి అవకాశమే లేదు, ఇవ్వము. మన యొక్క ప్రొడక్షన్ కొత్త పద్ధతుల్లో పెరిగిన తర్వాత మాత్రమే గతంలో కన్నా అదనపు శాంక్షన్స్ ఇవ్వగలమని చూడగలమే కానీ మామూలుగా మాత్రం అదనపు శాంక్షన్స్ అనేది సాధ్యపడదు. కాబట్టి గతంలో ఇస్తున్న శాంక్షన్స్ మాదిరిగానే భవిష్యత్తులో శాంక్షన్స్ ఇస్తూ ఆ శాంక్షన్స్ను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలలో ఒక క్వాంటిటీకి మాత్రము మనకి ఇప్పుడున్నటువంటి యథాతథ రేట్లు, అంతకు మించిన వాటన్నిటికీ పెంచిన రేట్లు. టీటీడీకి సంబంధం లేకుండా ఇతర ఆర్గనైజేషన్స్, అంటే ఇక్కడ ధార్మిక ఆర్గనైజేషన్స్ నిర్వహిస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాలలో వారు అడిగి మనం ఇవ్వగలిగే క్వాంటిటీస్ మొత్తానికి కూడా పెంచిన ధరలను మనం అన్వయిస్తాము. ధార్మిక కార్యక్రమాలు కాని వాటికి వేటికి కూడా ప్రైవేట్ ఫంక్షన్స్ అని, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అని ఈ పదాలు ఏవి కూడా చెల్లుబాటు కావు. మొత్తానికి ధార్మిక కార్యక్రమం చుట్టే ఇది తిరుగుతుంది. రెండవది, అడిషనల్ శాంక్షన్స్ విస్తృత ప్రాతిపదికన శాంక్షన్స్ ఇవ్వడానికి కాదు ఇది. ఈ విషయాన్ని కూడా భక్తులకు మరొకసారి మీ అందరి ముంగటికి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని బహదూర్పేటలో నెలబైన శ్రీ సంజీవరాయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పురాతనమైన ఆలయంగా భక్తుల ఆరాధనలు అందుకుంటున్న ఈ ఆలయంలో స్వామివారికి మార్గశిరమాస పూజల్లో భాగంగా అభిషేకం చేశారు. ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో సంజీవరాయ స్వామివారికి అర్చకులు వేడుకగా అభిషేకం చేసి వివిధ రకాల పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నివేదనలు, హారతి సమర్పించారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిరమాసన చల్లని తల్లి ఆశీస్సులు అందుకోవడానికి ఆలయానికి తరలివచ్చిన భక్తజనంతో పరిసరాలు నిండిపోయాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమే షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు పట్టువస్త్రాలు, ఆభరణాలు, వర్ణమయ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ఫలాలను నివేదనగా సమర్పించారు. భక్తులు ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తున్న అమ్మవారిని సేవించి ధన్యులయ్యారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి కైలాసగిరి పైకులువైన శ్రీ పార్వతీదేవి అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. అమ్మలగన్న అమ్మగా ఈ ప్రాంతవాసుల పూజలందుకుంటున్న అమ్మవారికి అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఈ విశేష ఉత్సవాన్ని మనసారాగాంచి భక్తులు పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని తుమ్మిసి గ్రామంలో నెలవైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను నయన మనోహరంగా జరిపారు. సకల అలంకార భూషితులను చేసిన స్వామి అమ్మవార్లను ఊయలపై వేంచేపు చేసిన అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ జరిపి మంగళ హారతులిచ్చారు. భక్తులు విశేషంగా తరలివచ్చి ఊంజల సేవలో సోమేశ్వరుని దర్శించి తన్మయత్వం చెందారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. వీరభద్ర స్వామి సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న కార్తికేయునికి క్షీరాభిషేకం చేసి పలు సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ధూపం, దీపం, నివేదనలు సమర్పించి కర్పూర హారతులిచ్చారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ కార్తికేయుని అభిషేకాన్ని తిలకించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని తపోవనంలో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం లోక కళ్యాణాన్ని కోరుతూ తపోవనం పీఠాధిపతి శ్రీ సరస్వతి సచ్చిదానంద స్వామిజీ పర్యవేక్షణలో నవద్రవ్య సుగంధాలను అర్పిస్తూ హోమాలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని ఆచరణ రూపంలో చూపిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎన్నో సామాజిక కార్యక్రమాలతో ఎందరి జీవితాలలోనూ ఆధ్యాత్మిక వెలుగులను నింపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలో టీటీడీ చేపడుతున్న పలు సేవా యజ్ఞాలలో ముందు వరుసలో ఉండేది శ్రవణం. వినికిడి లోపం వలన మాట్లాడలేని చిన్నారులకు మాటలు వచ్చేలా చేసేందుకు ఏర్పాటు చేసిందే శ్రవణం.
తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పాటు చేసిన ఈ శ్రవణం సంస్థ ఓ మొక్కల ప్రారంభమై మహావృక్షంలా ఎదిగి ఒదిగిన తీరుపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం మీకోసం. అక్కడ అభం శుభం తెలియని చిన్నారుల ముద్దు ముద్దు మాటలు మన హృదయాంతరాలను స్పృశిస్తాయి. లోకం పోకడ ఎరగని పసి హృదయాల అమాయకపు చూపులు మనందరినీ పదే పదే వెంటాడుతూ ఉంటాయి. బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు. మరి వినికిడి లోపం కారణంగా మాట్లాడలేని బాలబాలికల పరిస్థితి ఏంటి? అటువంటి పిల్లల తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే అయితే ఆ బాధను తీర్చేవారు ఎవరు? సరిగ్గా ఇదే అంశానికి అగ్రతాంబూలమిస్తూ వినికిడి లోపంతో పుట్టిన భావి భారత పౌరులకు చేయూతనిస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అనంతమైన మంగళాశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించిన మహాయజ్ఞమే శ్రవణం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం. శ్రవణం అంటే వినడం అని అర్థం. అందుకే ఆ దేవదేవుడి దివ్య నక్షత్ర నామంతో పసిమొగ్గలకు వినికిడి లోపాన్ని సవరించి వారి బంగారు భవితకు బాటలు వేయాలనే సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం 2006 డిసెంబర్ 15 శ్రవణం ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ కింద టీటీడీ శ్రవణం సంస్థ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. పుట్టుకతో వినికిడి లోపంగల 3 ఏళ్లలోపు చిన్నారులను గుర్తించి వినికిడి యంత్రాలను అమర్చి వారికి తగిన శిక్షణ ఇచ్చిన తర్వాత పాఠశాలలో చేర్పించి సాధారణ పిల్లవానితో సమానంగా సమాజంలో ఎదిగేలా చేయడమే శ్రవణం ముఖ్య ఉద్దేశ్యం. కేవలం వినికిడి లోపంగల అప్పుడే పుట్టిన శిశువు నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలకు శ్రవణంలో ప్రవేశం ఉంటుంది. ప్రవేశ సమయంలో వీరికి ఆధునిక పరికరాల ద్వారా ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తారు. తిరుపతిలోని పాత ప్రసూతి భవనంలో శ్రవణాన్ని నిర్వహిస్తున్నారు. ఇక పిల్లలు మాట్లాడలేకపోవడానికి కారణం వారికి వినబడకపోవడమే. అందుకే ఆటపాటల ద్వారా పిల్లలకు చదవడం, రాయడం, లెక్కలు, సైన్స్ విషయాలను నేర్పుతారు. సాధారణ పిల్లల కన్నా ఎక్కువ నైపుణ్యాలు పొందేలా వారి వయస్సు, స్థాయిని బట్టి శిక్షణ ఇస్తారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించారు. తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాల నుంచి వచ్చి శ్రవణంలో శిక్షణ పొంది ఇప్పటి వరకు 213 మంది పిల్లలు సాధారణ పాఠశాలలో చేరారు. శ్రవణం సంస్థను తిరుపతితో పాటు విశాఖపట్నంలోనూ నిర్వహిస్తున్నారు. విశాఖలోని శ్రవణంలో కూడా దాదాపు 30 మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారు. శ్రవణంలో తమ పిల్లల్ని చేర్పించడానికి వచ్చే తల్లిదండ్రుల్లో ఎవరైనా నిరక్షరాస్యులుంటే వారికి కూడా చదువు చెప్పించి వారు వారి పిల్లలకు శిక్షణ ఇచ్చే స్థాయికి తీసుకువస్తారు. అలాగే వినికిడి లోపంగల పిల్లల తల్లిదండ్రుల్లో మనోధైర్యాన్ని నింపి వారి పిల్లల భాషాభివృద్ధిలో వారిని కూడా భాగస్వాములను చేస్తారు. శ్రవణంలో శిక్షణ పొందే విద్యార్థులకు, వారి సంరక్షకులకు టీటీడీ ఎన్నో సౌకర్యాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా పిల్లవాడికి, తల్లికి ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. వినికిడి పరీక్షలను ఆధునిక యంత్రాల ద్వారా ఉచితంగా నిర్వహిస్తారు. వినికిడి యంత్రాలను, శిక్షణను ఉచితంగా అందిస్తారు. దీంతోపాటు ఉచిత వైద్యాన్ని కల్పిస్తారు. ప్రస్తుతం శ్రవణంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పిల్లలు వారి తల్లి లేదా సంరక్షకులతో 150 మంది హాస్టల్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు. ఇలా మానవ సేవే మాధవ సేవ అనే అక్షర సత్యానికి చిరునామాగా అందరిలో స్ఫూర్తిని రేకెత్తిస్తూ ఇటు ధార్మిక రంగంలోనే కాకుండా సామాజిక అంశాలలో సైతం శ్రీనివాసుని పాదాల సాక్షిగా పలు కార్యక్రమాలను చేపడుతూ వాటిని విజయవంతంగా కొనసాగిస్తూ అందరి అభినందనలు అందుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా
మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీవంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చల్లని తల్లిగా రాయలసీమ వాసుల కల్పతరువుగా భాసులుతున్న తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా గ్రామదేవత గంగమ్మ తల్లికి అర్చకులు సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అమ్మవారిని పరిమళ భరిత ద్రవ్యాల్లో సేవించి భక్తులు పునీతులయ్యారు. అనంతరం అమ్మవారిని సకల సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని రుద్రహోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ ప్రతిష్ట చేసిన తర్వాత వేద పండితులు లోక కళ్యాణార్థం సైవాగముక్తంగా రుద్రహోమం జరిపారు. భక్తులు హోమాన్ని వీక్షించి హోమగంధాన్ని ప్రసాదంగా స్వీకరించారు. అలాగే బేగంపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు ఆకుపూజలు చేశారు. మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా ప్రాతకాలం నుండి శ్రీ ఆంజనేయ స్వామి వారికి అర్చక స్వాములు దివ్యాభరణాలు, పూలమాలలు, సింధూరం, తమలపాకులు, వడమాలలతో విశేష అలంకరణ గావించి అర్చనలు ఆకుపూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు శ్రీ ఆంజనేయ స్వామివారిని భక్తి శ్రద్దలతో సేవించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూగంజ్ లో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామికి పూజలు జరిగాయి. లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న ఆంజనేయ స్వామికి వేడుకగా ఆకుపూజలు నిర్వహించి పూలమాలలతో అలంకరించి హారతులిచ్చారు. అదేవిధంగా తెలంగాణ చౌరస్తాకు సమీపంలోని సుభాష్ నగర్లో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారికి మార్గశిర పూజలను కనుల పండుగ నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారికి అభిషేకాలు జరిపి తమలపాకుల హారం, పూలమాలలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కడపల కొలువైన శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన వేడుకపై కొలువు తెచ్చారు. గణపతి పూజ, కలశ పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలను ఆగముక్తంగా నిర్వహించారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ క్రతువును నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారాగాంచి పరవశులయ్యారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ వరదరాజ స్వామివారికి ప్రత్యేక పూజాదికాలు నేత్రపర్వంగా జరిగాయి. పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారిని ఆలయంలో మండపంలో కొలువు తీర్చి విశేషంగా అలంకరించి దీప నివేదనం సమర్పించారు. భక్తులు వరదరాజ స్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు. మార్గశిర మాసం మంగళవారాన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆంజనేయ స్వామివారి ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. అంజనీ సుతిని దర్శించుకోవడానికి భక్తులు అశేషంగా ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజాదికాల్లో పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం వేగివాడ గ్రామంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా మార్గశిర మాసంలో ఈ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారికి తమలపాకుల అర్చన చేశారు. చక్కగా అలంకరించి మహాహారతి, మంత్రపుష్పం సమర్పించారు. కళాకారులు, భక్తులు స్వామివారిని దర్శించుకుని భజనలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకాలు కనుల పండుగగా జరిగాయి. వేకువజామునే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసిన అర్చకులు వర్ణమయ పూలమాలలతో అలంకరించారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అర్చించి వడమాలను సమర్పించారు. సింధూర వర్ణ శోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. నృసింహస్వామి ఆలయానికి అనుబంధంగా అలవారుతున్న శ్రీరామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామికి, శ్రీ వరసిద్ది వినాయక స్వామివారికి అర్చకులు క్షీరాభిషేకం నిర్వహించారు. తరువాత చక్కగా అలంకరించి కర్పూర హారతులిచ్చారు. అలాగే పెద్దపల్లి జిల్లా మంధని తుమ్మి చెరువు తీరాన నిలవైన శ్రీ శక్తి హనుమాన్ ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వివిధ రకాల ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. తరువాత సింధూర అర్చన జరిపి పూలమాలలు, తమలపాకుల మాలలతో అలంకరించి కర్పూర హారతులిచ్చారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారాన స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాగనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం నామ సంకీర్తనం జరిగింది. కేరళకు చెందిన శంకర్ వైద్యనాథన్ బృందం ఆలపించిన నామ సంకీర్తనం భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.